తెలంగాణలో పెద్ద ఎత్తున బ్యూరోక్రాట్స్ బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అనంతరం బదిలీలకు సీఎం కేసీఆర్ పచ్చ జెండా ఊపనున్నట్లు సమాచారం. ఆయా శాఖల పనితీరు రీత్యా రిపోర్టులు తెప్పించుకున్న కేసీఆర్ దాదాపు 15 మంది ఐఏఎస్ ఐపీఎస్లపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పనితీరు బాగోలేని బ్యూరోక్రాట్స్పై సీఎం కేసీఆర్ ఎటువంటి అస్త్రం ప్రయోగించబోతున్నారన్న చర్చ సచివాలయంలో జోరుగా సాగుతోంది. రెండవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ తెలంగాణ అభివృద్ధిపై సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఇందుకోసం పార్టీ బాధ్యతలను సైతం తనయుడు కేటీఆర్ కి ఇచ్చిన కేసీఆర్ ఇక నుంచి ప్రతి శాఖ పనితీరు, పురోగతి, ఎంతవరకు అభివృద్ధి జరిగిందనే దానిపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయా శాఖలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. పెట్టుకున్న టార్గెట్ రీచ్ అయ్యే వరకు అలసత్వాన్ని సహించేది లేదని కేసీఆర్ ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రాజెక్టులు, గ్రామాల సమస్యల నివారణ, మౌలిక వసతుల ఏర్పాటు ఇలాంటి అంశాలపై అధికారులతో ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే బంగారు తెలంగాణ సాధనకు బాటలు పడ్డాయని, వచ్చే 5 ఏళ్లలో దేశంలో తెలంగాణ నంబర్1 రాష్ట్రంగా అభివృద్ధి చెందాలంటే పెట్టుకున్న లక్ష్యాలపై ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదంటూ కేసీఆర్ అధికారులకు సీరియస్ వార్నింగ్ సైతం ఇస్తున్నారు. శాఖల పరంగా మరింత అభివృద్ధి చెందాలంటే భారీగా ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా బదిలీల్లో కొంతమంది బ్యూరోక్రాట్స్ కు అన్యాయం జరుగుతోందని, టాలెంట్ను వేదికగా చూడడం లేదంటూ కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్లు ప్రభుత్వంపై వ్యతిరేక స్వరం వినిపించారు. ఈ నేపథ్యంలో ఈసారి పనితీరును ప్రాతిపదిక చేసుకోవాలని, ప్రస్తుతమున్న పోస్టుల్లో ఎవరెవరు శాఖల పరంగా వృద్ధి రేటు సాధించారో, ఎంత కష్టపడి పనిచేశారో కేసీఆర్ రిపోర్టులు తెప్పించుకున్నారు. నిఘావర్గాల ద్వారా పనితీరును విశ్లేషించిన కేసీఆర్ తెలంగాణలో ఉన్న 15 మంది బ్యూరోక్రాట్స్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పనితీరు ప్రాతిపదికన బాగా పనిచేసిన అధికారులకు ప్రభుత్వం నిర్దేశించుకుని లక్ష్యంగా పెట్టుకున్న పోస్టులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పనితీరు బాగాలేని 15 మందికి ఎటువంటి శాఖలివ్వాలి, వాళ్లలో పనితీరు మెరుగుపరిచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చకుండా శాఖలో ఎటువంటి పురోగతి చూపించకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, ఆయా శాఖల్లో ఫైళ్లు కుప్పల్లా పేరుకుపోయేంతలా నిర్లక్ష్యం వహించడం లాంటి అంశాలు సీఎం దృష్టికొచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ 15 మంది ఎవరు, సీఎం దగ్గర ఉన్న రిపోర్ట్లలో ఎవరి పేర్లు ఉన్నాయన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎవరికి ప్రమోషన్, ఎవరికి డిమోషన్, ఇప్పుడు తెలంగాణ బ్యూరోక్రాట్స్ లో ఇదే అంశం చర్చకొస్తోంది. We'll be right back.